లంబాడాకుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు ఇల్లందు పట్టణంలోని సుదీర్ఘ 130 సంవత్సరాలు ఉన్నటువంటి సింగరేణి ప్రాంతంలో ఈరోజు గిరిజనులు, లంబాడా గిరిజనులు, ఆదివాసీ గిరిజనులు రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. కారణం ఏంటంటే, దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, 34 జీవో ప్రకారము నిర్వాసితులకు కాంపెన్సేషన్తో పాటు నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం జీవోఎంఎస్ నెంబర్ 34ను కల్పించారు. కానీ ఢిల్లీలో ఉన్నటువంటి హైకోర్టు, సుప్రీంకోర్టు, హైకోర్టు మరియు జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎన్సిఎస్టీ ఆదేశాలు జారీ చేసినా కూడా సింగరేణి సిఎండి శ్రీధర్ బాబు గారు కావాలని ఇల్లందు ప్రాంతంలో ఉన్నటువంటి 104 మంది నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు. మొన్ననే ఎన్సిఎస్టీ సభ్యుల ముందు కూడా ఇల్లందు ప్రాంతానికి ఎట్లా ఉద్యోగం వస్తుందో నేను మీ సంగతి చూస్తామని చెప్పేసి సవాల్ చేయటాన్ని నిరసిస్తూ శ్రీధర్ బాబు మీద ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేయాలి. ఎందుకంటే రాజ్యాంగం కల్పించినటువంటి 34 జీవో ప్రకారము నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్తే కావాలనే అక్కడ నిర్వాసితులపై పోరాటం చేసినటువంటి మాలో దిలీప్ నాయక్ పైన ఆరోపణలు చేస్తూ ఆయనకు ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి సింగరేణి సిఎండిని తక్షణమే భద్రం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని ప్రాంతాలలో దారపాడు, మణుగూరు, అటుపోతే కొత్తగూడెం అన్ని ప్రాంతాలలో ఉద్యోగాలకు ఇచ్చేసి కేవలం ఇల్లందు ప్రాంతాన్నే ఉద్యోగాలు ఇవ్వకుండా చేయటాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. రేపు సోమవారం జరిగేటువంటి సింగరేణి ఆవిర్భావ దినోత్సవంలో నిర్వాసితుల పక్షాన మేము ఉద్యమిస్తాం. అవసరమైతే ఆ పోరాటాన్ని మేము అడ్డుకొని ఆయన తీర్థం. ఆయన కావాలని గిరిజనులపై అనుచిత వ్యాఖ్యలు చేసి అమాయకులైనటువంటి గిరిజన బిడ్డలపైన ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళ పొట్టను కొడుతున్నటువంటి సింగరేణి సిఎండిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.